వరి ధాన్యాన్ని గింజ కూడా కొంటున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పి చెప్పాడు. ఆ నిండు సభలో ఎక్కడ కూడా కేంద్ర ప్రభుత్వం కొంటుందని కానీ సహకరిస్తుందని కానీ మోడీ గారి ప్రస్తావన ఎక్కడ లేదు. నేనే కొంటున్నా, నేనే ఆదుకుంటున్నటువంటి ఫోజు పెట్టింది ముఖ్యమంత్రి. కానీ ఇవాళ అర్థమైపోయింది, ఇవాళ అర్థమైంది, ఓహో ఈ వడ్లు కొంటున్నది కేసీఆర్ కాదని, వడ్లు కొంటున్న వడ్లకి డబ్బులు ఐకేపీ సెంటర్లో మహిళలకిచ్చే కమిషన్, గన్నీ బస్తాలు, సుతుల్ దారం, హమాలీ ఛార్జీలు, ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు, బియ్యం రైస్ మిల్లు పోయిన తర్వాత మిల్లింగ్ ఛార్జీలు, ఆ బియ్యం తీసుకుపోయిన ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు, చివరికి ఎఫ్సీఓలో పెట్టుకున్న కేంద్ర ప్రభుత్వం ఆ బియ్యాన్ని తెలంగాణ పేద ప్రజలకి రేషన్ కార్డుల మీద 3 రూపాయలకు ఇస్తున్న విషయం చాలా మంది తెలియదు. ఏమనుకుంటుందంటే బియ్యం కూడా కేసీఆర్ ఇస్తున్నటువంటి భావన ఉంటుంది, కానీ ఏది తనది కాదు. కానీ తన పేరు, తన ఫోటో తప్ప, తన కీర్తి కోసం ప్రయత్నం తప్ప ప్రజల కోసం అయితే ఇప్పుడు పనిచేయడు. మూడవ మాట వారు పదే పదే చెప్తా ఉంటాడు, నీళ్ళ గురించి నాకున్న అవగాహన ఎక్కడ ఎవరికి లేదు, నీరుస్తున్న కరెంట్ ఎక్కడ ఇస్తలేరు, ఒక సమగ్రమైన వ్యవసాయ పద్ధతిని అవలంబిస్తున్న రాష్ట్రం మా రాష్ట్రమే, సైంటిఫిక్ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్న రాష్ట్రం మా రాష్ట్రమే, అనేక విషయాలు చెప్పాడు. ప్రపంచానికే సీడ్ అందించేటువంటి రాష్ట్రం తెలంగాణ, గత పాలకుల యొక్క అనాలోచిత వల్ల చివరికి కూరగాయలు కూడా ఇంపోర్ట్ చేసుకుంటున్నాం బెంగళూరు నుంచి వచ్చి చెప్పాడు. ఎన్నెన్నోసార్లు మాటలు మార్చిండు, ఒకసారేమో వరి వేయద్దంటాడు, ఒకసారేమో పత్తి వేయద్దంటాడు, ఒకసారేమో సన్నవడ్లే పండించండి అంటాడు. నేను కూడా ఆనాడు మంత్రిగా ఉన్నప్పుడు రైతాంగంతో మీటింగ్ పెట్టిండు, రైస్ మిల్లర్లతో కూడా మీటింగ్ పెట్టిండు. రాబోయే కాలంలో ఉప్పుడు బియ్యానికి, ఫార్బాయిల్ బియ్యానికి ధర ఉండకపోవచ్చు, డిమాండ్ ఉండకపోవచ్చు. ఫార్బాయిల్ బియ్యం వాడేటువంటి రాష్ట్రాలు కేరళ, తమిళనాడు, ఈ రెండు రాష్ట్రాల్లో కూడా వాళ్ళ వాళ్ళ అవసరాలకు వరి పండించేటువంటి ఆస్కారం ఉన్నది. ఏనాడైనా ఈ ఫార్బాయిల్ బియ్యం డిమాండ్ తగ్గిపోవచ్చు అని చెప్పి ఆనాడు అనుకోని చర్చ పెడితే రైతులతో సమావేశం పెట్టిండు, రైస్ మిల్లర్లతో సమావేశం పెట్టిండు, ఎంత పంట రాబోతుంది, అంత పంట గిన్నీ పట్టాలంటే బియ్యం చేయాలంటే ఇక్కడ రైస్ మిల్ వ్యవస్థ సరిపోదని, ఇప్పుడు ఉన్న టెక్నాలజీ సరిపోదని అనేక సూచనలు రైతాంగం చేసింది, అనేక సూచనలు రైస్ మిల్లర్లు కూడా చేసింది. కానీ కేసీఆర్కున్న అలవాటు ఎవరికి తెలివి ఉండదు, ఎవరి సూచనలు పాటించాల్సక్కర్ లేదు, నాకే మొత్తం సమాచారం ఉంది, నాకే మొత్తం తెలివి ఉందనే పద్ధతిలో కూడా ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా రైస్ మిల్లు జోన్లు ఏర్పాటు చేస్తా అని చెప్పిండో, మోడ్రన్ టెక్నాలజీ ఇక్కడ ఎస్టాబ్లిష్ చేస్తా అని చెప్పిండో, దానికి ప్రభుత్వపరమైన సపోర్ట్ ఉంటుందని చెప్పిండో, ఎక్కడ కూడా లేదు, ఎక్కడ కూడా లేదు. ఇవాళ చివరికి ఇవాళ మిల్లర్లు మన పండే పంటకు క్రషింగ్ చేసేటువంటి మిల్లులకి సంబంధం లేదు, ఇవాళ అప్పటి టెక్నాలజీకి ఇప్పటి టెక్నాలజీ సంబంధం లేదు. ఇవాళ ఇవాళ దానివల్ల ఈ అనాగత విధానాల వల్ల ముందు చూపు లేకపోవడం వల్ల ఇవాళ ఈ దుస్థితిని దాపరించిందని చెప్పి ఒప్పుకోవడానికి సీఎం సిద్ధంగా లేడు. కాబట్టి ఇది మంది మీద చెప్పేసి చెట్టు దుర్పిన ప్రయత్నం చేస్తున్నాడు. కానీ మేము మొన్న ఊళ్ళలో తిరుగుతున్నప్పుడు రైతాంగం అంతా కూడా ఒకటే అంటున్నారు, బిడ్డ ఇప్పటిదాకా మాకు తెలియదు కేంద్రం అని, ఇప్పటిదాకా ఏదో కేసీఆర్ కొంటున్నా అని చెప్పి అనుకున్నాను, కానీ గింత అబద్ధాల కూర కేసీఆర్ అని అంటున్నారు, గింత మాట మార్చుకురా అని అంటున్నాడు. ఆయన మాటను నమ్మి, ఆయన మాట వేరంగా భావించి మేము సన్నవట్లు వేసుకుంటే 100 రూపాయలు 150 రూపాయలు ఎక్కువ ఇస్తా అని చెప్పి సభలో ప్రకటించిండు, అసెంబ్లీ ప్రకటించిండు. సభలో ముఖ్యమంత్రి ప్రకటించిన తర్వాత అది అమలు కావాల్సిందే తప్ప దాన్ని డిబేట్ అయ్యేటువంటి ఆస్కారం లేదు. కానీ
ఎక్కడ కూడా ఒక రూపాయి సన్నబడ్డకి కుయ్యలే. అరే రైతాంగ డిమాండ్ చేశారు, సన్నబడ్డలు ఈల్డింగ్ తక్కువ వస్తుంది, సన్నబడ్డకు రోగాలు ఎక్కువ ఉంటాయి, సన్నబడ్డకు పెట్టుబడి ఎక్కువ కావాలి. మీరు వేయమని చెప్తున్నారు, వేస్తాం మేము, కానీ మాకు నష్టపరిచే ఆస్కారం ఉందని చెప్పి రైతులు గగ్గోలు పెట్టినప్పుడు కూడా ఆనాడు బలవంతంగా కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చి సీడి కంపెనీలకు యజమాయిషి చేసి సన్నబడ్లు ఇచ్చే ప్రయత్నం చేసిండు. చివరికి సన్నబడ్లు పండిస్తే వాళ్ళ కళ్ళలో మట్టి కొట్టిండు తప్ప కేసీఆర్ 5 పైసల బిల్ల సాయం చేయలే. ఇవాళ మంత్రిలో ఉన్నవాళ్ళు ఎంత భక్తితో ఉండాలి? వరి వేస్తే ఉరి, మీరే చెప్పింది కదా, మొత్తం దేశంలో 1 కోటి ఎకరాల మాగాని ఆనాడు దాసరి గారు చెప్పినట్టుగా ఇది తెలంగాణ సిరుల పంట కాబోతుందని చెప్పి ప్రగల్భాలు పలికిన ముఖ్యమంత్రి, కరెంట్ ఇస్తున్నా, పెట్టుబడి ఇస్తున్నా, నీళ్ళు ఇస్తున్నా, 1 కోటి టన్నుల పంట పండే ఆస్కారం ఉందని చెప్పి గర్వపడ్డా కదా ముఖ్యమంత్రి గారు. మరి ఈ 1 కోటి టన్నుల వడ్లని క్రషింగ్ చేసి అమ్మగలిగే మార్కెట్ ఎక్కడ అన్నాడు, మీకు సోయి లేదా, ఆలోచన లేదా, ముందు చూపు లేదా అని చెప్పి రైతులు ప్రశ్నిస్తా ఉన్నారు. ఒకసారి నీళ్ళు వచ్చిన తర్వాత మొక్కజొన్న పంట, సన్ఫ్లవర్ పంట మెట్ట భూములలో వేస్తాం తప్ప ఉన్న పొలాలన్నీ కూడా నీళ్ళు వచ్చిన తర్వాత ఈ 5-6 సంవత్సరాల కాలంలో కరువు తక్కువ, 1-2 సంవత్సరాలు కొంచెం తక్కువ వర్షాలు పడే తప్ప మిగతా సంవత్సరాలు కూడా పెద్ద ఎత్తున వర్షాలు పడి భూగర్భ జలాలు పెరిగి చెరువు కుంటల నుండి ప్రాజెక్టుకుని నీళ్ళు ఉండడం వల్ల ఇలా ఆటోమేటిక్గానే మీ ఎత్తిపోతల పథకం అవసరం లేకుండా వరి పంట పండింది. ఇవాళ రైతాంగం నీళ్లు కనబడుతున్నాయి కాబట్టి ఆ వందరు పొలాలలో మెట్ట పంటలు వేదరు కాబట్టి, వేస్తే రాదు కాబట్టి ఇలా వరి పండిస్తే వరి వేస్తే ఉరి అని చెప్పేటువంటి మాట అసలు ఎట్లా మాట్లాడతాను, ఎట్లా చెప్తావు ఇది మాట? నేనంటున్నా కేంద్ర ప్రభుత్వం మీరు ఏ రిపోర్ట్ అయితే ఇచ్చిందో వర్షాకాలంలో గింత ఏరియా సోయింగ్ అయింది, గింత పంట చేతికొచ్చే ఆస్కారం ఉంది, 40 లక్షల మెట్టల బియ్యం కాకపోతే ఎక్కువైనా మేము కొంటామని చెప్పి చెప్పిన తర్వాత అక్కడితో ఆ సమస్య ఎండైపోయింది. వర్షాకాలం రైతాంగానికే సమస్య రావద్దు, కానీ డ్రామా ఆడుతున్నారు. ఇవాళ హుజూరాబాద్లో 100 కోట్ల రూపాయల అక్రమ నిధులు ఖర్చు పెట్టి మద్యం ఏరడై పారించి ఎలక్షన్ టైంలో ఇవ్వకూడని జీవోలు, ప్రలోభాల జీవోలు, గుళ్లకు జీవోలు, కమ్యూనిటీ హాళ్లకు జీవోలు, పనులకు జీవోలు, గొర్రెల కొనుగోళ్లకు జీవోలు, చివరికి దళిత బంధు స్కీమ్ కూడా జీవోలు ఇచ్చి 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినప్పటికీ చివరికి ముసలి వాళ్లకు, హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి మీరు బీజేపీకి ఓటు వేస్తే మీకు పెన్షన్ రాదని చెప్పి బెదిరించినా, రైతాంగానికి మీటర్లు వస్తాయని చెప్పి బెదిరించినా, కుమరవెల్లి జాతర నుంచి లడ్డూలు కంకణాలు తీసుకుపోయి ఒక్కొక్క కుటుంబం చేతులు పెట్టి తెల్ల బట్టలో పసుపు పెట్టి ప్రమాణం చేయించినా, ఇంత చిల్లర వేషాలు చేసినా, ప్రతి మనిషిని కౌన్సిలింగ్ చేసి ప్రతి కుటుంబాన్ని బలవంతంగా గురిచేసి చివరికి ఈ దేశ ప్రజాస్వామ్యమే అసహించుకునే పద్ధతిలో ఒక్కొక్క ఓటుకి 6,000 నుంచి 15,000 రూపాయలు, 20,000 రూపాయలు ఇచ్చినప్పటికీ సుదూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకు కూడా బస్ కిరాయిలు, ఫ్లైట్ ఛార్జీలు ఇచ్చినప్పటికీ కూడా తెలంగాణ ప్రజలు కేసీఆర్ మోసాన్ని కనుక ఓడగొట్టకపోతే కేసీఆర్ దుర్మార్గాలు ఆగిపోవంటే నిపంతో యావత్ తెలంగాణ ప్రజానికం కానీ దేశంలో ఉన్న ప్రజాస్వామిక వాదులు కానీ హుజూరాబాద్లో ఏం జరగబోతుందని చెప్పి వ్యాఖ్య చేస్తారు కాబట్టి ఆ ప్రజాస్వామ్యాన్ని కాంక్షించే వాళ్లకు, మేధావి వర్గానికి, రాజకీయ పార్టీలకు, తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తున్న ఆత్మగౌరవానికి మద్దతు ఇవ్వాలి, దాన్ని నిలబెట్టాలని చెప్పి ఇవాళ గొప్ప తీర్పునిచ్చి కేసీఆర్ చెంప చెల్లు అనిపించింది. దాంతో దిమ్మెదిరిగిపోయి ప్రెస్ మీట్లమే ప్రెస్ మీట్లు, ప్రగతి భవన్ చేసి బయటకు వచ్చిండు, ఫాలోవన్ చేసి బయటకు వచ్చిండు, ప్రెస్ మీట్లమే ప్రెస్ మీట్లు, గంట ప్రెస్ మీటు, గంటలాగ ప్రెస్ మీటు, 2 గంటల ప్రెస్ మీటు, మనిషిని సంపతి 6 ముక్కలైతాయి, 4 ముక్కలైతాయి. మరి ఆయన ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి
లేకపోతే గుండాగిరి చేస్తుందా? గుండాగిరి చేస్తుందా? ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా? రాష్ట్రంలో రాచరికం ఉందా? ఇవాళ తెలంగాణ ప్రజలందరూ కూడా ముక్కు